బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాకేష్ గా ఉన్న రక్షగా మారిన వ్యక్తితో మాట్లాడబోతున్నాం. అసలు ఎందుకు అనే రీజన్ తెలుసుకుంటే స్టన్ అయిపోతారు అందరూ. దానికి కారణం ప్రేమ. అసలు ఎందుకు మారడానికి కారణం ఏంది ఫస్ట్ చెప్పండి నాకు. యాక్చువల్లీ 8th క్లాస్ నుంచి నాకు ఒక అమ్మాయి తెలుసు. ఇంటర్వ్యూ లాస్ట్ ఎండింగ్ మా ఫైనల్ డే రోజు నాకు ప్రపోజ్ చేస్తాను. ప్రపోజ్ చేసినప్పుడు ఊరుకు ఏం ప్రపోజ్ చేస్తున్నాయి ఇదంతా అని చెప్పేసి, అంత అయిపోయిన తర్వాత లైక్ మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పేసరికి మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేరు. అప్పటికి మీరు అన్ని విధాలుగా కలిసిండ్రు అనుకోవచ్చా? ఆ అమ్మాయికి అప్పటికే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అంట, భుజ దోషం సంథింగ్ ఏదో వచ్చింది. సో సడన్ గా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కాల్ వచ్చింది ఒకరోజు. స్వప్న వాళ్ళ హస్బెండ్ చంపారు సరే అని చెప్పేసి ఇంకొక 1 మంత్ తర్వాత నేను స్టార్ట్ చేశాను, మాట్లాడడం స్టార్ట్ చేశాను. మెసేజ్ చేస్తుండే మాట్లాడుతుండే వాళ్ళ బావ హరేష్మెంట్ చేస్తుండని చెప్పేసి సెకండ్ మ్యారేజ్ చేసేసుకుంది. వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది. బావని పెళ్లి చేసుకుంది. వాళ్ళ బావ కూడా లైక్ ఒక 2 ఇయర్స్ పట్టింది. వీళ్ళేదో ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఆ మిగ్నైట్లో ఆమె తీసుకుని వర్షంలో వెళ్ళిపోయాడు ఎక్కడికో లైక్ ఇంటికి రా అని చెప్పేసి తీసుకుని వెళ్తూ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆయన 3 డేస్ కోమలో ఉండి చనిపోయాడు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఈ గెస్ట్ని పిలవడానికి కారణం ఏంది అనేది ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీకు అర్థమైపోతుంది. కానీ గెస్ట్ పేరు చెప్పాలి కదా. గెస్ట్ గురించి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అదంతా మీకు మాటలు అర్థమైపోతుంది. బట్ ఒక విషయం మాత్రం చెప్తా, ప్రేమ అనేది ఎంత గొప్పదో డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. సో ఈరోజు నా ముందున్న గెస్ట్ రక్ష అలియాస్ రాకేష్. ఎస్, సో మనం రాకేష్గా ఉన్న రక్షగా మారిన వ్యక్తితో మాట్లాడబోతున్నాము. అసలు ఎందుకు అనే రీజన్ తెలుసుకుంటే స్టన్ అయిపోతారు అందరూ. దానికి కారణం ప్రేమ. సో అది ఏంది, అసలు ఎట్లా జరిగింది, లైఫ్ ఏంది, అసలు నెక్స్ట్ ఏంది, నాకేం అర్థమవుతలేదు. కాబట్టి ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? యా బాగున్నాను. యా వెరీ నైస్. సో రక్ష, ఎస్, రాకేష్ నుంచి రక్షగా మారిన జర్నీ గురించి చిన్నగా నాకు ఒక ముక్కలో విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. ఇట్లా కూడా ఉంటారా, అసలు ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా జనాలకి? ఎందుకంటే ఒక డిప్రెషన్లో చచ్చిపోదాం అనుకుంటారు అందరూ. ఆబ్వియస్లీ నేను కూడా అనుకున్నాను. అవునా? అయితే దీని గురించి మాట్లాడదాం. బట్ ఫస్ట్ ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి ఇంకొంచెం వెనకకెళ్ళి, అసలు ఎందుకు మారడానికి కారణం ఏంది ఫస్ట్ చెప్పండి నాకు. యాక్చువల్లీ 8th క్లాస్ నుంచి నాకు ఒక అమ్మాయి తెలుసు, నా క్లాస్మేట్. కానీ మా ఇద్దరి మధ్యలో ఏంటంటే లైక్ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, కానీ ఆ టైంలో నాకు అంత మెచ్యూర్ నాలెడ్జ్ లేదు. ఇది లవ్ అట్రాక్షన్ అట్లా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలియదు. సో 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నాతో పాటే సేమ్ స్కూల్. తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత సేమ్ కాలేజ్. సో ఫైనల్గా ఏంటంటే ఇంటర్ లాస్ట్ ఎండింగ్ మా ఫైనల్ డే రోజు ఆ అమ్మాయి ఏం చేసిందే, సో ఆమె నాకు ప్రపోజ్ చేసింది. ఆమె నేను ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసినప్పుడు ఏంటంటే, బట్ నేను అంత 8th క్లాస్ నుంచి ప్రేమ అంటే నా ఇద్దరి మధ్యలో ప్రేమ అని చెప్పి అంత నాలెడ్జ్ లేదు. ఫ్రెండ్షిప్లో ఉండే, ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సో ఫ్రెండ్షిప్గా ఉంటాం కానీ దీని 8th క్లాస్ నుంచి నేను ప్రేమిస్తున్నా అంటే తెలియదు కదా. ఈ రోజులలో 5th క్లాస్లో కూడా ప్రేమించేటోళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అంటే అవుతుంది, ఈ సోషల్ మీడియాతో చాలా మంది ఫోకస్ అవుతున్నారు. ఇది ఏ ఇయర్లో జరిగింది? ఇది ఆల్మోస్ట్ 2005లో అయింది. ఓకే, 2005లో ఇంటర్లో ఉండే మీరు, అప్పుడు జరిగింది. అయితే లాస్ట్ ఫైనల్ డే రోజు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఊరికి ఏం ప్రపోజ్ చేస్తున్నాయి ఇదంతా అని చెప్పేసి నాకు అంతా తెలియదు. సో ఇంకా అట్లా స్టార్టింగ్ మాట్లాడము, చాటింగ్ చేయడము. తర్వాత ఇంటర్లో కొంచెం మాకు బ్లాక్ క్లాక్ నాకు ఒకటి ఉండి నేను లైక్ ఓపెన్ డిగ్రీ చేయాల్సి వచ్చింది. ఓకే. సో నేను ఓపెన్ డిగ్రీ చేస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా సేమ్ ఓపెన్ డిగ్రీకి వచ్చేసింది. సో మా కాలేజ్ వచ్చేసి ఓన్లీ సండే వీకెండ్స్ కాలేజ్ ఉంటుండే. సో కాలేజ్లో మా స్టాండర్డ్గా అయింది, ఇంకా ప్రపోజ్ అనేది ఇంకా సో తిరగడము చేయడము లైక్ అదంతా అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత లైక్ మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పేసరికి మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేరు. మా ఇంట్లో ఆల్రెడీ అక్క అన్న నాకన్నా బిఫోర్ పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు అన్ని విధాలుగా కలిసిండ్రు అనుకోవచ్చా? అన్ని విధాలుగా కలవలేదు. లైక్ ఒక ప్రపోజ్ ఒక లవ్ ట్రాక్లో ఉన్నాం అంతే తప్ప లైక్ ఫిజికల్గా అట్లాంటిది ఏం లేదు మా ఇద్దరి మధ్యలో. సో అట్లా మాది జర్నీ అలా వెళ్ళిపోతుంటే లైక్ ఏమైంది అంటే సడన్గా ఒకరోజు చెప్పింది వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ చూస్తున్నారు, ప్రపోజల్స్ చూస్తున్నారు, ఇంకా ఐ డోంట్ హ్యావ్ టైం, ఇంకా నేను ఇతను స్పెండ్ చేయలేను, సో మీ ఇంట్లో మాట్లాడండి అని చెప్పేసి.
మా ఇంట్లో మాట్లాడాలంటే మా ఇంట్లో ఒకసారి జస్ట్ నార్మల్గా నేను చెప్పాను ఇట్లా నేను ఒక అమ్మాయిని అంటే మా డాడీ తిట్టేశారు, అసలు ఏజ్ అయింది, నువ్వు చేసేది ఏంది, గమ్మున మూసుకో, ఫస్ట్ నీ పని ఏదో నువ్వు చూసుకో ఫస్ట్ అని చెప్పేసి అట్లా నాకు చిన్నగా క్లాస్ బీకేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఏం చేసాం, ఇంకా అమ్మాయికి అప్పటికే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయింది. సో విలేజ్ కల్చర్లో ఏంటంటే వాళ్ళు ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది అంట మ్యారేజ్లో చూసారు, వాళ్ళు చూసిపోయిన తర్వాత అమ్మాయికి ఏదో దోషం ఉంది, కుజదోషం ఉంది సంథింగ్ ఏదో చెప్పారు. సో ఇంకా ఆ దోషం కుజదోషం ఉంది అని చెప్పేసి ఏం చేశారంటే ఇంకా చెప్పింది నాకు. సో నేను చెప్పాను సరే అవన్నీ ఉంటే లవ్ మ్యారేజ్లో అవన్నీ చూడం కదా, సో నీకు ఓకేనా అంటే మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా అని చెప్పేసి. సో ఆ తర్వాత ఏంది అంటే నేను ఇంకా మా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు కుజదోషం ఉండడం వల్ల అమ్మాయికి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదా మీ ఇంట్లో ఒప్పుకోలేదా? మా ఇంట్లో వారికి ఇంకా తెలియదు, వాళ్ళ ఇంట్లో తెలుసు ఇలా ప్రాబ్లం ఉందంట, దానివల్ల మ్యారేజెస్ కూడా క్లాషెస్ వస్తాయంట హస్బెండ్తో. ఫస్ట్ మ్యారేజ్కి అంటే ఫస్ట్ మ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తారా అంటే లైక్ క్యాజువల్గా మాట్లాడుతున్నాను. సో ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంట్లో అని చెప్పేస్తే సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఇంకా ఓపెన్ డిగ్రీ కాబట్టి ఇంట్లో కూర్చో టైం ఉంటుంది అని చెప్పేసి నేను సిటీకి వచ్చేసాను. సిటీకి వచ్చేసి ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా చెప్పాను నేను సార్ ఒక 6 మంత్స్ అట్లా టైం ఇవ్వు, ఎంతో కొంత అయితే మనం ఇక్కడ కూడా వచ్చేసాయి, ఎటన్నా మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి. సో వాళ్ళు ఇంట్లో యాక్సెప్ట్ చేయలేరు, చేయకపోవడం వల్ల ఆమె మ్యారేజ్ చేసేసుకుంది. మ్యారేజ్ అయిపోయింది? మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైంది పెళ్ళి? ఏ ఇయర్లో? అప్రాక్సిమేట్లీ 2007లో. 2007లోనే పెళ్ళి అయిపోయింది? 2005లో ఇంటర్లు ఉండే, ఇంటర్ ఫైనల్ ఇయర్ ఇద్దరు. 7 అదే 7 ఎండింగ్ లో ఆల్మోస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ కాదు, నేను ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నేను అంత స్టోరీ. ఓకే ఓకే, ఆ టైం లో పెళ్ళి అయిపోయింది. ఆ టైం లో అమ్మకి మ్యారేజ్ అయిపోయింది. నేను బలవంతంగా చేశారా, తన ఇష్టపడే చేసుకుందా? బలవంతంగా ఇంట్లో ఫోర్స్ తో చేశారు. ఓకే, సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు తెలియదు, ఇంకా లైక్ మా ఇద్దరు మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత నేను అడిగాను, మధ్యలో కాల్ చేసి ఇంకా నంబర్ తీసేశారు. ఒకసారి నేను వాళ్ళ ఫ్రెండ్స్ నా క్యాజువల్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో నన్ను అడిగితే మ్యారేజ్ అయిపోయింది అని చెప్పారు. సో అప్పటికి ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి నేను అప్పటికి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తుంటే తర్వాత ఏంటంటే ఆ హాస్పిటల్ నుంచి నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, సో నాకు ఇట్లనే హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు నైట్ షిఫ్ట్లో చేసేటప్పుడు ఒక పేషెంట్ అటెండర్ నాకు ఏంటంటే వై గో పర్మనెంట్ అటు, లైక్ ఇప్పుడు పర్మనెంట్ వచ్చాయి కదా, పేపర్ మీద నీట్గా వర్క్ చేస్తున్నప్పుడు మీరు పర్మనెంట్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, నాకు దాని గురించి నాకు నాలెడ్జ్ ఐడియా లేదు, ఓకే ఫైన్ అని చెప్పేసి. సో ఆయన ఒక హెల్ప్ లైన్ ఇచ్చేసి నేను ఢిల్లీకి వెళ్ళి టాటూ ట్రైనింగ్ అదంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఆ పీరియడ్ గ్యాప్లో ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు నా షెడ్యూల్ ఇంకా నేను అంత థింక్ చేయలేదు, ఇంకా అయిపోయిందేమో అయిపోయింది, ఇంకేం చేయలేము అని చెప్పేసి. సో సడన్గా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కాల్ వచ్చింది ఒకరోజు. సో నా ఫ్రెండ్ కాల్ చేసి ఇట్లా అమ్మాయి పేరు స్వప్న, స్వప్న వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అని చెప్పేసి. నేను షాక్ అసలు, అట్లా ఎట్లా అవుతుంది, ఎందుకు ఇట్లా ఏమైంది అంటే ఆమెకి సమ్ ఏదో కిడ్నీస్ ఏదో డిసీజ్ ఏదో ఉంది అంట, దానివల్ల చనిపోయారు అని చెప్పేసి. సో ఓకే అని చెప్పేసి నేను ట్రై చేశాను, మాట్లాడడానికి ట్రై చేశాను. ఇంకా అప్పుడు సరిగ్గా ఇప్పుడు అయిపోయింది ఏముందిలే అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకొక 1 మంత్ తర్వాత నేను స్టార్ట్ చేశాను, మాట్లాడడం స్టార్ట్ చేశాను, మెసేజ్ చేస్తుండే మాట్లాడుతుండే. ఇంకోటి ఏంటంటే అమ్మాయి నంబర్ ఉండే అప్పటికి మీ దగ్గర? అప్పటికి నంబర్ ఉండే. కానీ పెళ్ళైన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదా? పెళ్ళైన తర్వాత మాట్లాడలేదు. ఓకే, సో మాట్లాడుతుంటే ఇంకా ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత 1 మంత్కి అట్లా మాట్లాడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా చెప్పింది, నువ్వు ఇప్పుడు నమ్మలేదు కదా, ఇప్పుడు అదే నువ్వు ఈ ప్లస్లు ఉంటే ఏమవుతుండే అని. నేను అవన్నీ చనిపోయిండు అని ఆమె ఆలోచన, అదే దానివల్ల ఎందుకు ఇదవుతారు, సో అది ఉండొచ్చు ఆ ప్రాబ్లం దాచిపెట్టవచ్చు నీతోని, ఎందుకు ఇది చేస్తా, సరే అయిపోయింది ఏమైపోయింది కదా మన మంచికి అని చెప్పేసి ఐఎమ్ ఫీల్ హ్యాపీ. ఇంకెందుకంటే నేను చేసిన పిల్ల నా దగ్గరకు వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను కదా, హ్యాపీగా ఉండి బాగా. సరే అని చెప్పేసి ఇంట్లో ఉంటూ ఇంకా ఆమె ఆ విలేజ్లో ఏంటంటే ఆ వీడోది ఏదో ఫార్మాలిటీస్ ఏవేవో ఉంటాయి, సో దానివల్ల ఆమె సిటీకి రావడానికి అవ్వలేదు. అదే టైంలో ఏమైంది అంటే వాళ్ళ సిస్టర్ డెలివరీ అయింది, పాప పుట్టింది వాళ్ళ సిస్టర్కి. ఆ పాప పుట్టడం వల్ల ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది తోడు ఉండడానికి. తోడు ఉండడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ బావ ఏమేమి
హెరాస్మెంట్ చేయడం, లైక్ సెక్స్వల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్ చేయడం నాకు చాలాసార్లు చెప్పారు. అయితే నేను ఒకరోజు ఏం చేశాను, నా ఫ్రెండ్స్ వాళ్ళ విలేజ్కి వెళ్ళి నేను వెళ్ళకుండా నా ఫ్రెండ్స్ని పంపించి వాడిని కొట్టిపించేసాం. కొట్టిపించడం అంటే మరి అంత చంపేదా కాదు, ఇలా ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి చేస్తుంటే ఇంకా నేను ఎవరు చేసుకోరు, వాళ్ళ బావకి తెలుసు వాడు రాడు, వాడు వచ్చినా చంపేశా నేను, లేకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అక్కను వదిలేసేస్తావు అని చెప్పేసి మెంటల్గా ఆమెని టార్చర్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆమె ఎన్నోసార్లు నాకు చెప్తుండే, నేనేమంటుండే నువ్వు ఇక్కడికి వచ్చి అంటుండే, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లుంది, కొంచెం సెట్ కాగానే వస్తావు. అంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని అక్కడ మనిషి తననే ఇదైపోతుంది, అలాంటి టైంలో కూడా మళ్ళీ అక్క ఫ్యామిలీ సెట్ కావాలని ఎట్లుంటుందా? అక్కడ అక్క ఫ్యామిలీ అంటే వాళ్ళకు ఉన్నారు అక్క, ఒక తమ్ముడు, చిన్న తమ్ముడు, ఏం చూసుకున్నా అక్క మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి కొంచెం ఏజ్డ్ పర్సన్స్. విలేజ్ అంటే పరువుకి ఇంపార్టెంట్ అయ్యారు, కానీ ప్రేమకి ఇంపార్టెంట్ అయ్యారు. 8th క్లాస్ నుంచి నాతో ఉండి ఇంటర్ దాకా ఇంటర్లో ప్రపోజ్ చేసి. అంటే నిజంగా చెప్పాలంటే నేను అనుకున్నది, మీరు అక్కడ చెప్పినప్పుడు భర్త చనిపోయిండు అనగానే మీరు అన్నారు కదా నేను హ్యాపీగా ఉన్నాను ఆ పిల్ల నా దగ్గరకు వచ్చింది. ఆబ్వియస్లీ సో అలాంటప్పుడన్నా పెళ్లి చేసుకున్నారేమో పోనీ, ఆ అమ్మాయికి సెకండ్ లైఫ్ మీరు ఇచ్చిండ్రేమో. ఎందుకంటే భర్త ఉన్నన్ని రోజులు ఫోన్ నంబర్ ఉన్నప్పటికీ మాట్లాడుకోలేదు మీరు. అవును. సో చాలా మంది ఈ రోజులల్లో అట్లా ఇష్టోళం కూడా చూస్తున్నాం మనం, పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళా బాయ్ ఫ్రెండ్ తోని ఫోన్లలో మాట్లాడు, భర్త లేనప్పుడు ఇంట్లో, ఇలాంటి వేషాలు ఇష్టోళ్ళని చాలా మందిని చూస్తున్నాం జీవితాలు నాశనం చేసుకునేటందుకు. బట్ పాపం పిల్ల జీవితం నాశనం అయిపోయింది, పిల్లకి జీవితంలో తోడు అనే ఒక వ్యక్తి లేనప్పుడు ఇష్టపడి నేను ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోతే దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడంలో తప్పులేదు నిజానికి చెప్పాలంటే. కానీ అక్కడ ధైర్యం చేసి అమ్మాయి వచ్చేసింటే బాగుండేదేం? అసలు ఎప్పటికి రాలేదు, ఎన్ని రోజులకు కూడా రాలేదా? వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సో ఇది మాది చాలాసార్లు అయింది మాట్లాడుతున్నాము, మాట్లాడుతుంటే చెప్పాను నేను, చెప్పిన తర్వాత వినలేదు, తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ స్టార్ట్ అయింది. లైక్ వాళ్ళ బావ హెరాస్మెంట్ చేస్తుండని చెప్పేసి సెకండ్ మ్యారేజ్ చేసేసుకుంది వాళ్ళ అక్క గురించి, వాళ్ళ అక్కని చంపేస్తా, వాళ్ళ అక్కను వదిలేసుకుంది, బావని పెళ్లి చేసుకుంది. అది ఎందుకు అంటే ఆమె భయంతో చేసుకుంటుంది, ఇష్టంతో చేసుకోవట్లేదు భయంతో చేసుకుంటుంది. ఓకే. సో ఇంట్లో ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ బావ కూడా లైక్ ఒక 2 ఇయర్స్ పట్టింది, ఫుల్ డ్రంకర్ ఆయన. ఇంకా వీళ్ళేదో ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఆ మిడ్నైట్లో ఆమె తీసుకొని వర్షంలో వెళ్ళిపోయాడు ఎక్కడికో, లైక్ ఇంటికి రా అని చెప్పేసి తీసుకుని వెళ్తూ యాక్సిడెంట్ అయింది వాళ్ళ బావకి. వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన 3 డేస్ కోమలో ఉండి చనిపోయాడు. తర్వాత ఈమెకి, ఈమె కూడా లైక్ ఆ సీన్ అదంతా చూసే వరకు ఈమె కూడా లైక్ కోమలో ఉండి ఈమెని ఇక్కడ మన యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఓకే. సో యశోద హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు నాకు కాల్ చేసి నేను అక్కడికి వెళ్ళాను. సో ఆమెకి బ్లీడింగ్ వల్ల యూటరస్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఆమెకి పిల్ల లేదు. అప్పటికి ఈమె ప్రెగ్నెంట్, లైక్ 4th మంత్ రన్నింగ్ ఆన్ మీ గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్ 4th మంత్ రన్నింగ్ ఆన్. ఇంకా నాకు చెప్పారు కదా షాక్, ఇంకా ఆమెకి ఈ విషయం తెలియదు. వాళ్ళ ఏదైతే సెకండ్ పర్సన్ ఉన్నాడో, వాళ్ళకి బావ ఉన్నాడో, అండ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసారు వాళ్ళు. చేసిన తర్వాత ఇంక ఇట్లా అయిందని చెప్పేసి నేను ఇక్కడ ఏమైనా చూసుకొని, వీళ్ళ పేరెంట్స్ కూడా నాతో ఉండి నేను చూసుకొని అంతే లేదు అని చెప్పేసి సడన్గా అప్పటికి నాకు నేను టాటూ ట్రైనింగ్ అయిపోయింది, టాటూ స్టూడియో మన సికింద్రాబాద్లోనే స్టార్ట్ చేశాను. సో చాలా నేను హెవీగా ఉంటుండే, బాడీ మంచి స్ట్రక్చర్, నా బియర్డ్ అంతా లుక్ వైస్ చాలా బాగుంటుండే. ఇంకా నేనేమనుకున్నా అయిపోయింది అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఆలోచించే వాటి గురించి నెక్స్ట్ ఏందో చూసుకుందాము. సో నీకు నేను అప్పుడే ఇంకా హాస్పిటల్లో కొంచెం మాట్లాడుతున్నప్పుడే, లైక్ టైం ఉన్నప్పుడు నేను కొంచెం మాట్లాడుతుండే, నీకు మ్యారేజ్ వల్లనే ప్రాబ్లం అవుతుందంటే ఈ గోఫర్ లివింగ్ రిలేషన్షిప్లో, లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం కాదు, ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు నాకు ఛాన్స్ లేదు అంటే లవ్ చేసినా కానీ నీకు నేను ఏదో నీ శారీరకంగా నీతో ఉండాలి, నాకు డైలీ కావాలి అని చెప్పి నాకు అలాంటివి ఏం లేవు. మన మైండ్ సెట్స్ బాగుంటే చాలు, చాలా హ్యాపీగా ఉంటే చాలు మనకు, అంతే తప్ప అలాంటిది ఏం లేదు నాకు చెప్పాను. చెప్పిన తర్వాత ఆమెకి ఇంకా బెడ్ రెస్ట్ గురించి ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, ఆమె చెప్పింది నాకు. సో నేను ఇంకా వెళ్తాను, వెళ్ళక 2 మంత్స్ తర్వాత నేను నీ దగ్గరకు వచ్చేసా. సో అప్పటికి నేను ఫైనాన్షియల్గా చాలా సెట్ ఉన్నా, మంచి ఫ్లాట్ అంత బాగానే ఉంది. సడన్లీ ఒక 2 మంత్స్ వెయిట్ చేసినా డైలీ మాట్లాడుతుండే ఆమె, ఇంకా లైక్ మాట్లాడుతున్నా అంటే కొంచెం అప్పుడే బాగుంటుండే, అప్పుడే మెంటల్గా ఉంటుండే.
సో ఇంకా ఆమెకి ఇంకోటి ఏంటంటే ఇంకా పిల్లలు పుట్టారు, ఇట్లా మిస్క్యారీ అయిపోయింది, అట్లాంటి టెన్షన్స్, అట్లాంటివి ఏం తిరుగుతుందో తెలియదు. నాకు ఇచ్చే టైం నాకు ఇచ్చేస్తుండే, మాట్లాడుతుండే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలాసార్లు చెప్తుంటే ఇట్లా నువ్వు రావద్దు, ఏదైనా ఉంటే మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి అట్లా చెప్తుండే. కానీ ఎంత జరుగుతున్నా మా ఇంట్లోకి ఏ విషయాలు తెలియదు. ఓకే, సో ఈ అంత ఇన్సిడెంట్ వల్ల ఏమైందంటే మా పేరెంట్స్తోనే నేను లాంగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. ఎందుకు మీ ఇంట్లో ఏం, మా ఇంట్లో ఒప్పుకోరు నిన్ను మ్యారేజ్ చెప్పిరా మీరు? ఆల్రెడీ చెప్పాను. మా ఇంట్లో ఏంటంటే మా అన్న మ్యారేజ్, అక్క మ్యారేజ్ తర్వాతనే ఏమైనా ప్లాన్స్ ఉంటే చూసుకోండి అని చెప్పేసి. సో అట్లా నడుస్తుంది. ఆఫ్టర్ 2 మంత్స్ అయింది. 2 మంత్స్ తర్వాత ఇంకా సడన్లీ వన్స్ నా దగ్గరకు వచ్చింది. వచ్చేసి కాల్ చేసింది, నేను వర్క్లో ఉంటే టాటూ చేస్తున్నప్పుడు కాల్ చేసి, నేను ఈరోజు ఈవినింగ్ బయలుదేరుతున్నాను, నన్ను జూబ్లీ బస్టాండ్లో పికప్ చేసుకోండి అని చెప్పేసి. సో సరే అని చెప్పేసి నేను జూబ్లీకి వెళ్ళాను, అమ్మాయిని పికప్ చేసుకున్నాను, నా దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా నేను ఇంట్లో పెట్టేసి, ఫ్లాట్లో పెట్టేసి నేను మళ్ళీ స్టూడియోకి వచ్చి వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా నైట్ ఇంకా ఏంటి అది ఇది అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆమెకు తెలియదు కదా పప్స్కి అక్కడికి ఇక్కడికి. ఒక 3 డేస్ బాగానే ఉంది నాతో, 3 డేస్ షాపింగ్ అని అన్నీ బాగానే చేసేసింది. ఎక్కడ ఇంతకు ఎక్కడ తీసుకున్న ఫ్లాట్ మీరు? ఇక్కడ సఫల్గూడలో. సఫల్గూడ, ఓకే, సఫల్గూడలో. సో 3 డేస్ బాగుంది, మంచి కుక్ చేసింది, మా ఇద్దరికి బాగా అన్నం చే, మటన్ కర్రీ బాగుంటుంది, ఇష్టం. బేసిక్గా 3 రోజులు మంచిగా హాయిగా ఎంజాయ్ చేసాము, ఎంజాయ్ చేసాము, బాగుంది. తర్వాత చెప్పింది కూడా ఇంకా సరే అంటే నేను ఏం చెప్పానంటే మనం లివింగ్లో, లివింగ్ రిలేషన్షిప్లో ఉందాము, నేను ఒక బేబీని కానీ బాబుని కానీ అడాప్ట్ చేసేసుకుందాము. సో ఈ పెళ్ళే మొత్తం ఇవన్నీ మర్చిపో, ఉందాము లేదు అంటే ఇద్దరం కలిసి ఏదైనా మన పాస్పోర్ట్ వీసాకి ఏదైనా ప్లాన్ చేసుకొని. ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది. సో ఇద్దరం ఇది ఉంది కాబట్టి నేను డిగ్రీ కంప్లీట్ చేస్తాను, ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేస్తాను. తర్వాత టాటూ ఫీల్డ్కి వచ్చిన తర్వాత టాటూ ఓకే అది. సో అలా చెప్పిన తర్వాత ఓకే అంతా బాగానే ఉంది, 3 డేస్ బాగుంది. సడన్ మిడ్నైట్ ఒకరోజు మిడ్నైట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లేదు ఇంట్లో, వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది మొత్తం. నేను చూస్తున్నా ఆ సిమ్ మీదతో సిమ్ కూడా బ్రేక్ చేసేసింది. ఓకే, నేను అసలు షాక్, షాపింగ్ చేపించినవి అవన్నీ షాక్, అసలు ఏం అర్థం కాలేదు ఎందుకు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, వదిలేసి అన్ని పెట్టేసి జస్ట్ ఒక మెన్షన్ చేసింది అంతే, ఒక లైన్ మెన్షన్ చేసింది, నువ్వు నా గురించి ఎక్కువ థింక్ చేసుకోకు, యూ కంటిన్యూ యువర్ లైఫ్ కంటిన్యూ చేసుకో, మ్యారేజ్ చేసేసుకో. నేను ఆల్మోస్ట్ నీతో ఏంటంటే నేను ఎక్కడెక్కడికో ఏమేమో చేసుకున్నా కాబట్టి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ టైం నీతో నీకు స్పెండ్ చేద్దామని నేను దగ్గరకు వచ్చి నీ 3 డేస్ స్పెండ్ చేస్తున్నా, సారీ, ఇంకా నేను ఏదైనా మిస్బిహేవ్ అవుతానైతే నీతో ఏం చేయలేను, ఇవన్నీ ఏదో రాసింది, ఇవన్నీ ఎందుకు ఆ లెటర్ గురించి పక్కన పెట్టేస్తే అసలు ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలియలేదు. పోనీ అక్కడ వీళ్ళ విలేజ్కి వెళ్ళిందంటే ఆ విలేజ్లో లేదు. ఇంకా అప్పటికి వెతుకుతూ వెతుకుతూ ఉన్నాం, 15 డేస్ అట్లా వెతుకుతున్నాం. ఎవరైనా ఫ్రెండ్స్కి ఎవరైనా కాంటాక్ట్లు ఉందంటే అసలు ఎక్కడ కాంటాక్ట్ లేదు. ఇంకా తర్వాత విలేజ్లో వాళ్ళ నానమ్మ ఉంటారు, నేను ఇంకా ఆమె నాకెందుకు వాళ్ళ నానమ్మకి ఆమెకి చాలా వాళ్ళు చాలా బాగుంటారు, బాండింగ్ బాగుంటుంది. సో నేను ఆమెకి వెళ్ళి కూర్చొని అడిగా, అసలు ఏమైందో చెప్పు, నువ్వు చెప్పలేదు అనుకో నేను ఇక్కడే చచ్చిపోతా, నువ్వేమైనా చెయ్యని చెప్పేసి ఆమెకి కొంచెం భయపెట్టి స్టార్ట్ చేశాక అప్పుడు చెప్పింది ఆమె మదర్ థెరీసా అయింది అని చెప్పి. మదర్ థెరీసైంది, అసలు మదర్ థెరీసైంది అని ఆమెకు తెలియదు, విలేజ్ ఆమె, ఓల్డ్ ఏజ్ ఆమె, మదర్ థెరీస్ ఏంటి అంటే నాకు అర్థం కల. ఏంటంటే తెల్ల బట్టలు వేసుకొని టోపీ పెట్టుకుంటారు కదా, అదే దిల్షు నగర్లో ఉంది. ఓకే, సో నేను ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఎక్కడైతే నన్స్ విజిట్ అయ్యే చర్చెస్ ఉంటాయో ఆ ప్లేసెస్కి చాలా తిరిగేసా. నాకు సడన్లీ దిల్షు నగర్లో చర్చ్ దగ్గర ఇంకా మార్నింగ్ మాస్లో, ఎర్లీ మార్నింగ్ మాస్, 5 o'clock మాస్కి ఏదో ఉంటుంది, అక్కడ ఫాదర్ని కనుకుంటే 5 o'clock మాస్కి ఇట్లా వస్తారు అని చెప్పేసి. నేను ఈ పర్సన్ వస్తారా అంటే సరే అని చెప్పేసి ఆ పర్సన్ ఆమె నన్ కింద కన్వర్ట్ అయిపోయింది. నన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, కలిసిండ్రా మరి దాని తర్వాత? నన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత నేను డైరెక్ట్ ఆమెకు చూసాను. చూసిన తర్వాత ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకేనా పిచ్చా, ఇప్పుడు నీ వల్ల నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది, నువ్వు సింపుల్గా 3 డేస్ ఉండేసి నీ లైఫ్ చూసేసుకో అంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నావు. నాకు టాటూ పిల్లలు నంబర్ ఎక్సెక్ట్ నాకు ఉంటారు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా సపోర్ట్గా ఉంది. నాకు పెళ్ళి చేసుకోవాలంటే నాకు 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేయొచ్చు, తర్వాతనే చేసుకోవచ్చు. కానీ కేవలం ఎంతగానో నేను చేస్తుంటే నువ్వు ఎన్ని ఎందుకు ఎందుకు చేస్తున్నావు,
సరే ఫస్ట్ అయింది సెకండ్ అయింది థర్డ్ అయిందంటే తనలో ఎక్కడన్నా భయం ఉండొచ్చు, లైక్ ఎట్లా అంటే కుజదోషం ఉంది అని చెప్పినట్టుగా చనిపోయి తర్వాత వాళ్ళ బావని పెళ్లి చేసుకుంటే బావ చనిపోయి ఇద్దరు చనిపోవడం వల్ల భయం ఉందేమో. మరి భయం ఉన్నప్పటికీ పెళ్ళి వద్దు అంటున్నాం కదా, ఒక లీవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఫ్రెండ్స్ గా ఒక ఇంట్లో ఉంటే తప్పేముంది, తనకి ఇష్టం లేదేమో. తనకి ఇష్టం లేదంటే ఇష్టం ఉండి 3 డేస్ ఉందా, ఎందుకు ఉండాలి మళ్ళీ ఇష్టం లేని నాతో. చెప్పింది కదా మీకు రాసి పెట్టిపోయింది కదా నీతోని జస్ట్ ఒక 3 రోజులు అంటే వాళ్ళ ఇష్టమా అట్లా వాళ్ళు ఉండి 3 డేస్ 4 డేస్ ఇష్టం ఉన్న రోజులు ఉండి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టం ఉంది చేసుకుంటే. కానీ ఇక్కడ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, నీ ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది. అంటే బేసిక్గా ఒకవైపు స్టోరీని ఎప్పుడు మాట్లాడాను నేను, బట్ దీంట్లో నువ్వు చెప్తున్న దాంట్లో భయానికో బాధకో లేకపోతే ఎవరన్నా బెదిరించిర్రానో ఇంకేందో ఇంకేదో రీజన్కి అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, కానీ ఈవెన్ టుడే నువ్వు ఇంకా ఆమె గురించి ఆలోచించడము ఆమె గురించి ఆలోచించి నువ్వు ఇంకా ఇట్లుండడం అనేది నాకు చాలా షాకింగ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆమె నన్ను అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది మరి నీ లైఫ్లో? సో నన్ను అయిపోయిన తర్వాత నేను వాళ్ళ ఎవరైతే హెడ్ ఆమె సీనియర్ వాళ్ళు ఉంటారు కదా, సిస్టర్స్ ఉంటారు కదా నన్నులో, వాళ్ళకి అడిగా నేను వచ్చేసా నేను నన్ను అవుతా. నన్ను అంటే నువ్వు మీరు బాయ్స్ కాలేరు అసలు ఏంది కాకుండా నేను వచ్చేసి మీ దగ్గర ఫాదర్గా ఇక్కడ నేను హెల్ప్ చేసుకుని నేను కూడా ఇక్కడే ఉండిపోతా లేదంటే ఒకసారి నాతో ఒక 4-5 డేస్ ఆ అమ్మాయి నా దగ్గర పంపించండి. మీరు ఎట్లా ఊరికే పిలుచుకొని నన్ను చేసేసారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయికి ఎవరు లేరు అని ఎందుకు మాట్లాడుతూ నేను ఉన్నాను అని నేను చూసుకుంటా. సో కొంచెం మాకు ఫ్రీడమ్ లైఫ్ ఇస్తే మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళిన తర్వాత ఒక 5 డేస్ నాతో నచ్చలేదు అనుకో నేను ఇక్కడ దించేసి వెళ్తా అని చెప్పా. ఒప్పుకోలేదు సరే అని చెప్పిన తర్వాత చెప్పింది ఇప్పుడు కాదు నాకు వచ్చే టైం కావాలి, ఫస్ట్ నాకు మెంటల్గా నేను స్టేబుల్గా లేను, ఫస్ట్ నాకు ఇది కావాలి. ఆమె మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయిందంటే అదేదో ఎవరో చెప్పిన ప్రాబ్లమ్కి అది ఉందో లేదో తెలియదు, ఫస్ట్ మ్యారేజ్ అంటే వాడికి హెల్త్ డిసీజెస్ ఉంది, వాడు చెక్ చేసుకుండో లేదో తెలియదు. సో మా అన్ని ఇష్యూస్తోనే ఒకడేమో సెకండ్ రోడేమో తాగబోతు, తాగిన తర్వాత అంతా ఫుల్ తాగేసి పోతుంటే యాక్స్ స్కిడ్ అయి పడిపోతే వాడి టైం బాగాలేక వాడు పోయిండు. ఇప్పటికీ అదే స్టిల్ చేస్తుంటే నువ్వు చేసుకుంటే నువ్వు చచ్చిపోతా అట్లా 10-20 మందిని చేసుకో 10-20 మంది చచ్చిపోతారు. అలాంటి ఒక పెళ్ళే వద్దు కదా, లివింగ్లో ఉంటే బాగుంటుంది, ఒక ఫ్రెండ్గా ఉందాము ఒక పాపని అడాప్ట్ చేసుకుందాము. ఇప్పుడు చాలా మటుకు కొందరికి పిల్లలు ఎక్కడెక్కడో పడిపోయి ఉంటున్నారు, వాళ్ళని తెచ్చుకొని పెంచుకుంటే పెద్ద తప్పేముంది. అన్నీ మంచిగా కానీ చెప్పాల్సిందని చెప్పా వినలేదు. ఇంకా నాకు ఆ రోజు నుంచి ఏంటంటే అసలు ఆమె మైండ్లో ఏం తిరుగుతుందో తెలుసుకోవాలని ఉంది. నేనన్నా అట్లీస్ట్ డాక్టర్ కన్సల్టేషన్స్ తీసుకో అని చెప్తా, అలా కూడా స్టేబుల్గా లేదు. నేను ఇంకా హెవీగా నేను తాగడం స్టార్ట్ చేస్తాను, డ్రింక్ చేస్తుండే, చైన్ స్మోకర్ అయిపోయినా. ఇంకేంటంటే నాకు స్టూడియోలో వర్కర్స్ ఉంటుండే, ఫైనాన్షియల్గా మనీ నాకు వచ్చేస్తుంది ఈవినింగ్ నాకు వెళ్ళినంతో, ఓ 10K 5K స్టూడియోలో రన్ అయిన అమౌంట్ నాకు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేస్తుంది. ఏమైనా పర్టికులర్గా మీరే కావాలి టాటూకి అంటే? నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఇంత ప్రేమించగలిగే వ్యక్తి ప్రేమ ఉత్తిగా దండగా పోయే బదులు ఆ అమ్మాయి షీ మేడ్ హర్ డెసిషన్ రైట్, జీవితంలో తన చేసుకోవాల్సిన డెసిషన్ తీసేసుకుందామా, ఆమె డిసైడ్ అయిపోయింది అన్న విషయం స్పష్టంగా అర్థమైంది చాలా స్టేజెస్లో రైట్. ఫస్ట్ సెకండ్ అయిపోయింది వచ్చింది, తనంతల తను వెళ్ళిపోయింది, నువ్వు ఎంత వెళ్ళి బతిలాడినా రాలేదు, పోనీ అట్లీస్ట్ 5 డేస్ అన్నా రా, తర్వాత కూడా నీ మనసు మారకపోతే వెళ్ళిపోదువు అని చెప్పి నువ్వు అడిగినా రాలేదు. సో ఇంత డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పటికైనా అట్లీస్ట్ నీ మనసును నువ్వు కూల్ చేసుకొని కొంచెం మూవ్ ఆన్ అవ్వాలి అన్న ఆలోచన రాలేదా? ఆమె చేసేది భయంతో చేస్తుంది, ఆ భయం అనేది ఆమె కళ్ళలో మాట్లాడితే తెలుస్తుంది కనిపిస్తుంది. నేను చాలా చేశాను, ఇంకా తర్వాత నేనేం చేశానంటే ఇంకా నేను ఇంకా కంటిన్యూ డ్రింక్ చేయడము, ఇంట్లో కొంచెం 4-5 డేస్ ఇంట్లో ఉండడము, గూగుల్ ఓపెన్ చేయడం, చూడటం అసలు నన్ను ఏంది, నన్ను ఎందుకు కావాలి, నన్ను ఎట్లా అవ్వాలి. సో అదంతా చేసుకుంటూ ఫీమేల్ హార్మోన్స్ అవన్నీ వేరే వేరే చాప్టర్స్ అన్నీ వెతుకుతూ వితౌట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో లేకుండా ఓన్గా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మింగడం స్టార్ట్ చేశాను. ఏంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్? ఎస్. ఇంత ఘోరమైన డెసిషన్ ఎట్లా తీసుకున్నావు అబ్బా నువ్వు? అంటే మీ ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు ఎప్పుడు? మీ ఫ్యామిలీకి నీతో పని లేదు? ఇప్పటివరకు మా ఫ్యామిలీకి తెలియదు, స్త్రీలు ఇప్పటివరకు తెలియదు. కలవలేదు అనువాలని మా మాట్లాడతాను, కలుస్తాను, అన్ని చేస్తాను. మరి వాళ్ళు ఏమనుకుంటారు నిన్ను ఇట్లా చూసి? ఎప్పుడు ఇప్పటికి నా ఇలా నేను ఉన్నాను తెలియదు వాళ్ళకి. ఓకే, అంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా నేను చాలా తక్కువ, మొన్న డాడీ రీసెంట్గా ఇదైతే అప్పుడు వెళ్ళాను అంతే, అప్పుడు నార్మల్గా వెళ్ళాను.
మమ్మీ డైలీ అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అక్క అన్నతో పెద్ద కాంటాక్ట్స్ ఉండవు. నేను చిన్నప్పటి నుంచి అలోన్గానే ఉంటుండే. నాకు ఈ అలోన్గా ఉండి ఉండి సడన్గా ఈమె క్రియేట్ చేసింది నాకు అంతా. దానివల్ల నేను మమ్మీ డాడీ ప్రేమగా చూసుకోలే. నేను ప్రేమ అంటే బాగానే చూసుకుంటారు, బాగానే చూసుకున్నా కానీ నేను ఎక్కువ మాట్లాడిపోతుండే. నా రూమ్లో ఉంటుండే, బయటకు వస్తుండే, ఉంటుండే, తింటుండే అంతవరకే. కామెడీగా ఉండడము, చేయడము, తిరగడము ఫస్ట్, అట్లాంటివన్నీ నేను చేయకపోతే ఒక బాండింగ్ క్రియేట్ కాలేదు. కానీ ఏదేమైనా కన్న తల్లి చాలా గొప్పది కదా. బేసిక్గా కన్న తల్లి తండ్రి అంటే చాలా గొప్పోళ్ళు. వాళ్ళు మన కోసం ఏం చేసినా చేయకున్నా కన్న వాళ్ళని చెప్పి చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళని వదిలిపెట్టి పోవడానికి మనసు ఒప్పదు. కానీ నీకెట్లా మరి మనసు ఒప్పింది? నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా నువ్వు దూరంగా ఉంటున్నా చెప్పినావు కదా. దూరంగా ఎప్పుడు ఒకసారి కలిసి వస్తాను, డైలీ ఫోన్ కాంటాక్ట్ లో ఉంటాను, నేను మాట్లాడతాను. వాళ్ళని అడగకుంటే ఇలాంటి పెద్ద డెసిషన్ తీసుకున్నావు జీవితంలో. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా ఇవన్నీ. సరే, నువ్వు ఇప్పుడు ఇట్లా మారినావు, మరి దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంది ఇప్పుడు? యాక్చువల్ నేను ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఆమెతో అట్లీస్ట్ నేనేమనుకున్నా అంటే నీకు బాయ్తోనే ప్రాబ్లం ఉన్నప్పుడు నేను మనం ఇద్దరం కలిసి ఉంటే ఏమవుతుంది గర్ల్ అయిపోయిన తర్వాత? గాడ్. సో ఇప్పుడు నువ్వు గర్ల్ అవ్వడానికి కావాల్సిన హార్మోన్స్ ఇవన్నీ తీసుకున్నావు, ఏ విధమైన బాయ్ యొక్క ఎవిడెన్స్ నీ బాడీలో లేదా? ఇప్పుడు లేదు, ఏది లేదు, ఏ ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు లేదు. ఎక్కడ నీకు ఎప్పుడు కూడా ఏ ఒక అర్ధరాత్రి అన్న నేను మగోని అన్న ఫీలింగ్ రాదా నీకు? లేదు, ఐ యామ్ టోటలీ చేంజ్. ఓకే, ఐ యామ్ డన్ మై సర్జరీస్. అన్ని సర్జరీస్ కూడా చేయించుకోవాలి ఆల్మోస్ట్. ఇంత త్యాగమా? ఇప్పుడు నా సర్జరీస్ అన్నీ అయిపోయినా కంప్లీట్, నా డాక్టర్ ఇచ్చిన ఇది ఐ యామ్ ఫీమేల్. సో యు ఆర్ కంప్లీట్లీ రక్షా నౌ ఫ్రమ్ రాకేష్? yes. ఓ గాడ్, నాకు పిల్లలు ఒక్కటే పుట్టారు ఆల్మోస్ట్ పనికొస్తారు అన్నిటికీ అట్లా. సో యు ఆర్ కంప్లీట్ ఫీమేల్. సో నేను హార్మోన్స్ అవన్నీ తీసుకున్న తెలియకుండా తీసుకున్న తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. హెవీ ఆల్కహాల్, దాంతోపాటు హెవీ డోసెస్. యాక్చువల్లీ మనకి ఏదైనా 1 mg డోసెస్ ఇస్తారు మనకి, అట్లాంటి నేను 3 mg తీసుకుంటున్నాను, 4 mg తెలియదు ఇంకెట్లా అంటే అట్లా ఏదో తినేసేస్తుండే. అది తినడం వల్ల ఏమి చేసే వల్ల ఏంటంటే నా లివర్ డ్యామేజ్ అయిపోయింది, హెల్త్ ఇష్యూ అయిపోయింది. హాస్పిటల్లో ఉన్నా, ఇంకా డాక్టర్ చెప్పాడు నీకు నువ్వు చేసేది రాంగ్ వెళ్తున్నావు, నీకు కౌన్సిలింగ్ అవసరం, కౌన్సిలింగ్స్ వెళ్ళాలి కంపల్సరీ, సైకాలజీ వాళ్ళని మీట్ అవ్వు, ఇది నాట్ గుడ్ వే, నీకు రైఫ్ ఎప్పుడైనా ప్రాబ్లమే నీకు ఇది అని చెప్తే కూడా వినకపోతుండే. ఇంకా సరే అని చెప్పి కొన్ని ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఆ లివర్ దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అగైన్ తర్వాత మళ్ళీ స్టార్ట్. ఇంకా ఆల్మోస్ట్ అలా చేయడం వల్ల నా బాడీలో ఏదైతే మేల్ హార్మోన్ ఉందో అదంతా డౌన్ అయిపోయి నాకు డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తుండే. లైక్ ఎలా అంటే ఒకసారి బాయ్ ఉంటుండే, ఒకసారి గర్ల్ అనిపిస్తుండే, తర్వాత హెయిర్ గ్రోత్ ఉంటుండే, తర్వాత అమ్మాయి డ్రెస్సులు వేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంకా అమ్మాయి పిచ్చిలో టెడ్డీ బేర్ పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకొని పక్కన పెట్టుకొని పడుకుంటే ఫీల్ ఉన్నట్ట. ఓకే, ఆ అమ్మాయి ఎట్లా అంటే తర్వాత జస్ట్ నా బర్త్డేకి 29th ఒకరోజు కాల్ చేసి ఫీల్ చేస్తుంది. నేను చెప్పినప్పుడల్లా చెప్తుంటా నేను ఇంక వచ్చేస్తున్నాను నీ దగ్గర, ఇంకా నేను వచ్చేస్తాను. అమ్మాయికి ఇట్లా కంప్లీట్గా మారిపోయినామని చెప్పాను. ఏమనింది? సర్జరీ అయిన నెక్స్ట్ డేనే బెడ్లో ఉండి చెప్పాను నేను ఆమెకి. ఏమన్నది? నా డన్ మై బాటమ్ సర్జరీ అని చెప్పేసి నువ్వు ఓవర్ యాక్షన్ చేయక అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఎన్ని చేసుకున్నాక యూజ్ ఉండదు నీకు. ఆమెకి ఏంటంటే కలిసి చచ్చిపోతారేమో అని చెప్పేసి ఫీల్ అయిపోయి భయం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు క్రియేట్ చేస్తారు అవి నాకు ఇప్పటివరకు తెలియదు, అలాంటి భయాలని ఈ పిచ్చి పిచ్చి వాళ్ళతో. సో ఇంకా చెప్పిన తర్వాత ఇంకా నమ్మలేదు, నన్ను నమ్మలేదు. ఇంకా సరే అని చెప్పేసి అప్పటికి నాకు ఇవన్నీ మెడికల్గా స్టేబుల్గా లేను. ఈ సైకాలజీ వాళ్ళు ఏంటి అంటే ఆ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా 2 tablets వేసుకొని పడుకోమంటారు. అట్లా ఎన్ని డేస్ పడుకోవాలి? కాదు రక్ష, నాకు ఒక ఆలోచన ఏంటంటే ప్రతి మనిషి పుట్టుకకి చనిపోవడానికి మధ్యలో ఒక రీజన్ ఉంటుంది అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయడానికి, ఒకటి సాధించడానికి, లేకపోతే ఏదైనా కావచ్చు. ఇప్పుడు సాధించడానికి అని అంటే పేపర్లో పడేంత, టీవీలో పడేంత అవసరం లేదు, బట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశం ఉంటుంది దేవుడు వాళ్ళని క్రియేట్ చేయడానికి. నీ అసలు నీ పుట్టుకకి నీ చావుకి మధ్యలో ఇదంతా రవస దేనికి జరిగిందంటూ అసలు నీ ఉద్దేశం ఏంది? నా అమ్మాయి గురించి అయ్యా. ఎందుకు అంతగా నీకు ఏం ఏం ఇచ్చిందో లేకపోతే చిన్నప్పటి నుంచి చెప్తున్నాను కదా, మా ఫ్యామిలీ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరితో బాండింగ్ లేకపోతుండే. నా ఈవెన్ నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ ఉండకపోతుండే. నాకు జస్ట్ ఆ అమ్మాయితోనే ఉంటుండే 8th class నుంచి ఇంటర్
స్టిల్ అప్పుడప్పుడు కూడా ఆమె ఉన్నట్టు ఫీల్ అవుతా నేను. అట్లా నెక్స్ట్ నన్ను అవ్వబోతున్నావా, తీసుకుంటారంటున్నా వాళ్ళు? ఇప్పుడు తీసుకోరు. ఇప్పుడు నన్ను అవ్వద్దు అనుకుంటున్నాను. ఎందుకు అవ్వద్దు అనుకుంటున్నావు? ఇప్పుడు నన్నే ఏం చేయాలి నేను? తనతో తోడుంటే చాలనుకుంటున్నావు కదా నువ్వు, ఆమె వెనకాల ఉంటే ఆమె పక్కన. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్గా నేను సపోర్ట్గా డౌన్ ఉన్నా కాబట్టి ఒక 2 కిడ్స్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అడాప్ట్ చేసుకొని లైఫ్ స్టోరీ చేసి నన్ను అయితే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నావు నాకు. అట్లా అంటే నన్నుగా వాళ్ళు నిన్ను తీసుకోరా, లేకపోతే నువ్వు అవ్వద్దు అనుకుంటున్నావా? నేను అవ్వద్దు అనుకుంటున్నాను. వాళ్ళు తీసుకుంటారా? మేబీ తీసుకుంటారు. యాక్సెప్ట్ చేస్తారా? అంటే మగవాళ్ళని యాక్సెప్ట్ చేయమన్నారు ఫస్ట్. ఇప్పుడు కంప్లీట్గా మీరు మారిండ్రు కదా, మరి మారిండ్రు అనేది కూడా అబ్జెక్షన్ కింద చూపిస్తారా, తీసుకుంటారా అనేది? తీసుకుంటారు. మేబీ నేను అంతవరకు థింక్ చేయలేదు, వాళ్ళతో కన్సల్ట్ చేయలేదు. బట్ నన్నే ఏం చేయాలా, 4 గోడల మధ్యలో కూర్చోవడం కన్నా బయట తీసుకుని 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అది సో ఇప్పటికే అమ్మాయి అంటే ప్రేమనని స్త్రీలు ఇప్పటికీ లవ్ చేస్తాం. ఎందుకు ఇంత ప్రేమ అంటే, నువ్వు చెప్పే ఆన్సర్ ఏదైతే ఉందో, అంటే అమ్మాయే తెలుసు నాకు మొదటి నుంచి అనేది. సి, ఒక చిన్నపిల్లోడికి చిన్న ఉన్నప్పుడు తల్లి మాత్రమే తెలుస్తుంది, తర్వాత మెల్లగా తండ్రితో బాండింగ్ ఏర్పడుతుంది, దాని తర్వాత బయటికి స్కూల్కి పోయినప్పుడు ఫ్రెండ్స్, దాని తర్వాత మెల్లమెల్లగా ఆ ఫ్రెండ్స్ గ్రూప్ అనేది పెరుగుతుంది. నా లైఫ్లో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరు లేరు. నాకు ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి అమ్మాయితో ఎక్కువ మాట్లాడము, అమ్మాయితో స్పెండ్ చేయడము అసలు మా ఇద్దరి మొదలట జరిగింది. కొన్ని కొన్ని రీజన్స్ కొన్ని కొన్ని అట్లా అయిపోయాయి. ఇదంతా మంచికే జరిగింది అనుకుంటున్నాను. మంచిగా జరిగిందంటే ఇంకా ఆ భయాన్ని ఎందుకు ఏదైనా నాకు తెలియట్లేదు. సెల్ఫ్ హార్మింగ్ అనేది కూడా క్రైమ్ అన్న విషయం తెలుసా నీకు? మనని మనము ఇబ్బంది పెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం, హింసించుకోవడం కూడా తప్పు అన్న విషయం తెలుసా? హింసించడానికి నేనేం చేసుకుంటున్నాను? నీ బాడీని రకరకాలుగా హింసించినావు కదా నువ్వు. అవును, నా ప్రేమ గురించి చేసుకున్నా. అది తప్పని తెలుసా నీకు? తప్పని ఎంత అవుతుంది? సూసైడ్ చేసుకోవడం చట్టపరంగా తప్పు అని తెలుసా? నేను సూసైడ్ చేసుకోలేదు కదా. చేసుకోలేదు కానీ అంతకన్నా ఎక్కువ పని చేసినావు కదా. సో వాట్ ఏముంది, నేను ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి గురించి నేను ఒక అమ్మాయి ఉండి ఇద్దరం లైఫ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అది ఇలా బ్రేక్ అయింది. కానీ ఏదేమైనా రక్ష, నిజంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఇంత గొప్పగా ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ అంతల్నే ప్రతి ఒక్కరు ఇట్లా ఆలోచించి వాళ్ళ జీవితాన్ని పాడేసుకుంటే ఎట్లా అని భయం వేస్తుంది. ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచిస్తారు ఆమెకున్న థాట్స్? ఇప్పుడు ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలి అని చెప్పాలన్నా నాకు ఒక భయం వేస్తుంది. అలాంటి ప్లేస్లో ఉన్నావు నువ్వు. నిజంగా చెప్పాలంటే నీ ప్రేమ గొప్పది, నీ ఆలోచన గొప్పది, నీకు వచ్చిన థాట్స్ గొప్పవని నేను అనలేను. ఈ విధంగా ఆలోచిస్తే ఆల్రెడీ ఇప్పుడు కొన్ని వార్తలు చూసుంటావు నువ్వు, మగవాళ్ళల్లో వై క్రోమోజోమ్ అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ అండ్ ఆల్ అని. అంటే రానున్న కొన్ని అట్లీస్ట్ ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత మగవాళ్ళు తగ్గిపోతారు, ఆ అవకాశం ఎక్కువ ఉంది, అదే చూపిస్తుంది సర్వేస్ కూడా. అలాంటి సమయంలో మనము ఏమిస్తున్నాము మన దేశానికి కానీ మన ప్రపంచానికి కానీ మన చుట్టూ ఉన్నదానికి కానీ అనేది ఒక ఒక ఫార్ములా ఉంటుంది బేసిక్గా. దీంట్లో నువ్వు ఏమిద్దాం అనుకుంటున్నావు అంటే, ఈరోజు నువ్వు చెప్పేది ఒక 2 కిడ్స్ని నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళని చూసుకోవాలనుకుంటున్నా. బట్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఇదంతా ఎందుకు జరిగింది, నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి నిజంగా ఒక ప్రేమ తప్పితే వేరే రీజన్ ఏం కనిపిస్తలేదు. సో ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్? హ్యాపీ లైక్ దిస్? అవును, హ్యాపీగానే ఉన్నా నేను. అంటే ఒక మొగోడుగా బతకడం కన్నా ఇట్లా ఇన్ని సర్జరీస్ తర్వాత ఇంత ఇబ్బంది పెట్టినాక బాడీని ఇప్పుడు ఆడపిల్లలకు బతకడం మంచి అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, సమ్టైమ్స్ అనిపిస్తుంది అసలు ఎందుకు ఇట్లా అయ్యా నేను అని చెప్పేసి. కానీ ఇప్పటికీ కూడా ప్రపంచము అంటే సి, బయటికి అనకపోయినా యాక్సెప్ట్ చేసే విధానం వేరు ఉంటుంది. ట్రాన్స్జెండర్ అనగానే ఇప్పటికీ ప్రపంచంలో కొంతమంది చాలా అదో రకంగా చూడడము, వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు అండము, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ప్రపంచంలో. నాకు అయితే చాలా అయినాయి. మరి ఇవన్నీ బాధ అనిపిస్తలేదా? బాధ అనిపిస్తుంది, కానీ అమ్మాయి గురించి నేను ఉందాము అనుకుని అన్నీ అయిపోయిన సర్జరీస్ అన్నీ అయిపోయిన తర్వాత లైక్ ఆ అమ్మాయికి మధ్యలో క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అమ్మాయికి క్యాన్సరా? క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. ఓకే. బ్రెయిన్ క్యాన్సర్. ఓకే. ఇప్పుడు ఎట్లుంది అమ్మాయి? ఇప్పుడు అమ్మాయి లేదు, అందుకే ఇప్పుడు అమ్మాయి లేదు. చనిపోయిందా ఎప్పుడు? ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అవుతుంది, నా ఆయన సర్జరీ అయిన 1 ఇయర్కి. తన నన్నుగా ఉన్నాగానే చనిపోయింది? నన్నుగా ఉన్నాగానే చనిపోయింది. చూసొచ్చినావు నువ్వు? చూసినావా? ఎవరు? నేను వెళ్ళలేదు. నీకు ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్? వాళ్ళు ఇచ్చారు. నా ఫ్రెండ్స్, నాకు వాళ్ళ విలేజ్లో ఫ్రెండ్స్ అంతా కాంటాక్ట్లో ఉంటారు కదా.
ఆ అమ్మాయి లేదు కాబట్టి ఇంకా నేను అట్లీస్ట్ ఒక కిడ్స్ని తీసుకుని అమ్మాయి పేరు అట్లా పెట్టుకొని నా ఓల్డ్ పేరు అమ్మాయి పేరు పెట్టుకొని జర్నీ చేసుకుందాం అనుకుంటాను. చనిపోయి ఏం చేయాలా? సో ఇంకా నీ జీవితం ఏంది అని అంటే, ఫ్యూచర్ ఏంది అని అంటే, నువ్వు అడాప్ట్ చేసుకోబోయే కిడ్సే అంటావా? అడాప్ట్ చేసుకో కిడ్సే అంతేనా? ఇంకా వేరే ఏం జీవితం ప్లాన్ చేసుకోలేదా? వేరే ఏం చేసుకోవాలి? ఇప్పుడు కంప్లీట్గా అయింది, నా మైండ్ సెట్ కంప్లీట్ ఫీమేల్లా అయిపోయింది నాకు. ఇప్పుడు నా బాడీ పార్ట్స్ అన్ని ఫీమేల్ పార్ట్సే. ఈవెన్ ఒక అబ్బాయితో పెళ్ళి చేసుకున్నా వాళ్ళతో ఎన్ని రోజులు ఉంటాం? రేపు సడన్గా వాడు నా లైఫ్ స్టోరీ, నా పాస్ట్ స్టోరీ తీసి ముందు పెడితే అప్పుడు మళ్ళీ నా పాస్ట్ లైఫ్గా ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక్కలే ఉంటున్నారా మీరు? ఒక్కళ్ళు. ఎవరన్నా తోడు ఉంటారా, ఫ్రెండ్స్ కానీ ఎవరు? లేదు, నాకు ఎలోన్ లైఫ్ ఏ ఇంట్రెస్ట్. మీ ఫ్రెండ్స్ ఎవరు? నీ జీవితంలో నువ్వు తీసుకునే స్టెప్స్లో నువ్వు ఎవరిని అడగలేదని? ఇట్లా లేదు లేదు, ఇలాంటి టైంలో చాలా జరిగింది. నేను ఎప్పుడైతే ఈ హార్మోన్ థెరపీ ట్రీట్మెంట్స్ అన్నీ అయ్యేటప్పుడు నేను చాలా ఎన్జిఓస్ని కలిసాను. డైరెక్ట్ నేను వెళ్ళి సర్జరీ అంటే ఎవరు చెయ్యరు కదా. ఎన్జిఓస్ని కలిసాను, డాక్టర్స్ని కలిసాను, మెడికల్ కౌన్సిలింగ్స్ అనేవి చాలా అయ్యాయి. ఈజీగా కాలేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడైతే తోడుగుండి వద్దు ఇట్లా చెయ్యకు అని చెప్పలేదు? నా ఫ్రెండే కదా, ఒక ఫ్రెండే నాతో అన్ని, లైక్ నేను ఎప్పుడైతే హార్మోన్స్ స్టార్ట్ చేశానో ఆ ఆల్కహాల్ తీసుకో హార్మోన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. జస్ట్ మా ఇంట్లో ఏమైంది అంటే, జస్ట్ ఇంటిమేషన్ ఏంటంటే, హాస్పిటల్లో ఉన్నాను, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ప్లేట్స్ ప్రాబ్లం ఉంది అని జస్ట్ ఆ ఇంటిమేషన్ ఇచ్చాను అంతే. వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పలేను. నీ లివర్ బాగైందా? ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు హెల్త్ అంతా ఓకే? అంతా పర్ఫెక్ట్ లైఫ్. సో రక్ష, బేసిక్గా నీ స్టోరీ విన్న తర్వాత నేను ఇప్పుడు వరకు ఇలాంటి స్టోరీ ఎప్పుడు వినలేదు. ఇదే మొట్టమొదటిసారి ఇన్ని ట్విస్ట్లు, ఇంత షాకింగ్ మలుపులు, అసలు ఎక్కడ ఎప్పుడు? అసలు ఈ స్టోరీని అసలు నేను చెప్పొద్దు అనుకున్నాను ఎవరికి. ఎందుకు అనుకున్నారు అట్లా చెప్పొద్దు అని? చెప్పొద్దు అనుకున్నా అంటే, ఇప్పుడు కొందరు కామెంట్స్ చేస్తారు, అవన్నీ నాకు నచ్చవు. అది వాడిని పెళ్ళి చేసుకుని వీని పెళ్ళి చేసుకుంది అంటే, ఆమె భయము, వాళ్ళ ఇంట్లో ఉన్న టార్చరు, ఆమె లోపల ఉన్న ఇంటెన్షన్తో ఆమె చేసింది. కానీ ఆమె ఎప్పుడు నాకు చాలాసార్లు చెప్పింది, నేను హ్యాపీ లేను, వాడు చేస్తుంటే నాకు ఏదో అవుతుంటుంది, వాడు చేస్తున్నా ఇట్లా ఇరిటేషన్ వస్తుంటుంది అని చెప్పేసి. వాట్ ఎవర్, బట్ నిజంగా ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను నిజంగా చెప్తున్నా, కొన్ని వేల ఇంటర్వ్యూస్ చేసి ఉంటాను నేను. ఓకే, ఏ ఇంటర్వ్యూలో కూడా నాకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితికి నేను ఎప్పుడు వెళ్ళలే. బట్ ఈరోజు మొట్టమొదటిసారి నీ స్టోరీ విన్న తర్వాత ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నా నేను. బట్ ఫిర్బీ ఆబ్వియస్లీ ఉంటుంది. నేను ఒక్క విషయం మాత్రం చెప్తా ఏంది అని అంటే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. తాగడం ఇలాంటివన్నీ చేయకండి. ప్రతి జీవితానికి ఒక అర్థం ఉండాలి. నీ అర్థమే చనిపోయింది. నువ్వు దేనికోసం ఇదంతా చేసినావు, ఎవరికోసం ఇదంతా చేసినావు, వాళ్ళే లేరు. సో అట్లీస్ట్ ఆమె సోల్ హ్యాపీ ఉండడానికి, నన్ను అవ్వడం అంటే సర్వీస్ చేయడం, సర్వీస్ చేయడానికి నన్ను అవుతారు బేసిక్గా. ఆమెకు విరక్తి చెంది జీవితం పైన భయంతో పోయి నన్ను అయ్యి ఉన్న కొన్ని రోజులు సర్వీస్ చేస్తూ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఆ సర్వీస్ని నువ్వు కంటిన్యూ చేయబోతున్నావు ఇప్పుడు. సో ఆ కంటిన్యూ చేయబోతున్న సర్వీస్ డెఫినెట్లీ నీ జీవితానికి ఒక అర్థం తీసుకొస్తుంది అని అనుకుంటున్నాను నేను. అంటే నేను ఇందాక అన్నట్టుగా ప్రతి మనిషి జీవితానికి ఏదో ఒక ఉంటుంది రీజన్, గట్టి రీజన్. సో ఆ గట్టి రీజన్ ఇదే అనుకుంటా. బీ స్ట్రాంగ్. ఇలాంటి ఒక అనర్థం ఎవరితోని జరగొద్దు. నీతో జరిగింది. నేను చెప్పేది ఒకటి ఏంది అని అంటే, అందరికీ కూడా ప్రేమించడం చాలా గొప్ప విషయం. ప్రేమించడం తప్పు కాదు, చాలా చాలా గొప్పది ప్రేమ అనేది. కానీ ప్రేమించే పద్ధతులు మారిపోయినాయి ప్రపంచంలో. జనాలకి ఇవాళ ప్రేమించి రేపు మర్చిపోవడము, లేకపోతే ప్రేమిస్తే విపరీతంగా ప్రేమించి నా కోసం బతుకుతున్న వాళ్ళందరినీ వదిలేసుకోవడం, ఈ రెండు కరెక్ట్ కాదు. ఈ రెండింటికి మధ్యలో బ్యాలెన్స్ చేయగలిగితే చాలా గొప్పలమవుతాం. ప్రేమని ఒప్పించుకోవడము, ప్రేమని సాధించుకోవడంతో పాటు మన వాళ్ళు, మనని కన్న వాళ్ళు, మన ఇంట్లోళ్ళు, వీళ్ళని కూడా కాపాడుకోగలిగితే మనం చాలా గొప్పలమవుతాం. బట్ ఇక్కడ సిచ్యువేషనే కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి, అందరిది ఒకలాగా ఉంటుంది, అందరూ ఇదే పని చేయగలుగుతారు అని అండేం కాబట్టి, ఒక్కటి మాత్రం చెప్తా ఏంది అని అంటే, ఇంత ఇంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి ప్లీజ్. నాకే చాలా భారంగా ఉంది నువ్వు తీసుకునే డెసిషన్. అంటే నువ్వు ఎంత ప్రేమిస్తే తీసుకొని ఉంటావు అది కూడా అర్థం చేసుకోగలుగుతావు. ఇది ఒక యాంగిల్. ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండాలి అసలు ఈ రక్షకి, ఒకప్పటి రాకేష్కి, ఆ అమ్మాయి పైన అనేది అక్కడ అర్థమవుతుంది. కాదనడానికి లేదు, బట్ అట్ ద సేమ్ టైం
నీకోసం లేదా నువ్వు చేయాల్సిన పనులు భూమి పైనవి చాలా ఉంటాయి. వాటి వల్ల ఇలాంటి అగ్రెసివ్ థాట్స్లకు ప్లీజ్ ఎవరు వెళ్ళొద్దు. ఇది ఒక ఇన్ఫర్మేషన్తో పాటు, ప్రేమిస్తే ఎంత గట్టిగా ప్రేమిస్తారో, అంటే ఇప్పుడు రక్ష ప్రేమించినట్టుగా ఎంత గట్టిగా ప్రేమిస్తారో అంతే గట్టిగా మీ ప్రేమను సాధించుకునే ప్రయత్నం కూడా ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ మీరందరూ కూడా కోరుకోండి. ఇప్పటికైనా తన లైఫ్లో అందరూ కోరుకుంటే ఒక పాజిటివ్ ఇది జరగవచ్చు. సో నిజంగా వి ఆల్ బ్లెస్ యూ అండ్ వి వాంట్ యూ టు బీ హ్యాపీ హెల్దీ. అండ్ నువ్వు చేయాలనుకున్న సర్వీస్ చేయాలి, దానికి ఫైనాన్షియల్గా నువ్వు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వరకు చాలా వాటికి పైసలు ఖర్చు పెట్టుంటావు టు బీ అ గర్ల్, ఐ అండర్స్టాండ్. బట్ ఇంకా నీ టాటూ సెంటర్ నడుస్తుందా? నో, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా సంపాదిస్తావు? ఎట్లా యాక్చువల్ స్టార్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా ఫండింగ్ పెట్టుకున్నా నేను. ఓకే, ఫండింగ్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇల్లు ఉందా, ఫ్లాట్ ఉందా? ఎప్పుడు ఫ్లాట్ అంటే నా ఓన్ ఫ్లాట్ కాదు, రెంటెడ్ ఫ్లాట్. ఓకే, ఫైనాన్షియల్లీ ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకున్నప్పుడు వాళ్ళని కూడా కష్టాల్లోకి నెట్టడం కరెక్ట్ కాదు. అవునవును. సో వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునేలాగా అడాప్ట్ చేసుకొని మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఇప్పుడు. సో స్టిల్ ఇప్పటివరకు మా ఫ్యామిలీలో తెలియదు. రాకేష్, ఒక్క మాట చెప్తా, ఒక పడుసు పిల్లోడు ఎప్పుడైనా కానీ, అంటే చిన్న ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, బట్ నీ ఏజ్కి నువ్వు నీ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఫైనాన్షియల్ సపోర్టింగ్. నేను ఫైనాన్షియల్ సపోర్ట్ అంటలే, నేను కూడా జస్ట్ నాకు ఏంటంటే సపోర్ట్ అయినా కానీ, ఎస్ ఇప్పుడు నువ్వు జెండర్ మార్చుకున్నావు అది తప్పుగా చూడకుండా వాళ్ళని సపోర్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ చిన్న బాధ అయినా నీ తల్లి వెనకాల నువ్వు ఉండాలి, తండ్రి లేరు కాబట్టి. అవును, ఉండి ఆమెను అర్థం చేసుకుని ఆమె నిన్ను యాక్సెప్ట్ చేసేలాగా చేసుకునే బాధ్యత కూడా నీదే. ఇప్పుడు సొసైటీలో ఏంటంటే మమ్మీ యాక్సెప్ట్ చేస్తాను నాకు. ఓకే, నాకు ఆ సోర్సెస్ అయితే ఉంది మా మమ్మీ యాక్సెప్ట్. కానీ ఇప్పుడు ఏంటి అంటే రిలేటివ్స్ కానీ ఈ సరౌండింగ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ వల్ల మా మమ్మీ పెయిన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి మా మమ్మీకి ఓపెన్ అప్ అవ్వట్లేకపోతున్నాను. సి, వదిలేసి, అన్ను వదిలేసి, తల్లికి కొడుకైనా బిడ్డైనా ఒకటే. అవును, కొడుకు బిడ్డగా మారినా కూడా ఒక స్టేజ్ తర్వాత యాక్సెప్ట్ చేస్తే తల్లి తల్లిలాగానే ఉంటుంది, మారదు. అవును, కాబట్టి ధైర్యం చేయి. ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడనో కొంచెం ల్యాక్ ఆఫ్ ధైర్యం నీలో కూడా కనిపించింది, ఆ అమ్మాయిలోనే కాదు. ఎందుకంటే పోయి వాళ్ళ భావని కొట్టి రావడానికి దోశలను ఎట్లయితే పంపినవో, అదే స్టేజ్లో అంతే అగ్రెసివ్గా పిల్లల్ని లేపకరానికి నువ్వు చేసినా కూడా పాపం ఆ పిల్ల లైఫ్ నీ లైఫ్ బాగుండేదేమో. అంటే లేపకరమ్మని చెప్పడం నీ సిచ్యువేషన్, నీ స్టోరీ అలాంటిది. ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటే అమ్మాయికి ధైర్యం సరిపోలేదు కదా. ధైర్యం ఎందుకు సరిపోలేదు? అక్కడ ధైర్యం ఆ అమ్మాయికి ఓకే, కానీ అక్కడ చిన్న పిల్ల ఉంది, వాళ్ళ అక్క వాళ్ళ పాప, అప్పుడే పుట్టిన పాప ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రేమకి రీజన్స్ ఉండవు. ప్రేమని స్పష్టంగా అర్థం, అమ్మాయి ఎట్లాంటి లైక్ ఎలాంటి క్యారెక్టర్ అంటే లైక్ ఆమె నాకు నేను కావాలి, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉండాలి, మా పేరెంట్స్ ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ ఉండాలి, అందరం ఉండాలి. ఇలా చేసుకుని ఎన్ని రోజులు, ఎండ్ ఆఫ్ ద డేకి మన పిల్లలు కూడా ఎవరైనా లేకపోతే అలాంటి మైండ్ సెట్ ఉండే పిల్ల అసలు అవన్నీ థింక్ చేసి థింక్ చేసి ఆమెకి ఇది అటాక్ అయినట్టు ఉంది. అట్లా బట్ సిన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెండ్, బట్ నిజంగా అట్లీస్ట్ ఈ ఏజ్లో మీ మమ్మీకి సపోర్టివ్ ఉండాలి. కంప్లీట్ అయిన తర్వాత నన్ను చూసింది ఆ అమ్మాయి. చూసిందా? చూసింది. ఏమని? నేను వెళ్ళి కలిసాను, చూసింది. అంటే ఇట్లా లేడీ డ్రెస్ లో చూసిందా లేకపోతే మామూలు? లేడీ డ్రెస్ లోనే చూసింది. 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 చూసిన తర్వాత ఇంకా తెలియదు, ఏం మాట్లాడలేదు ఇంకా ఆ రోజు నుంచి నాతో. ఎందుకు మాట్లాడలేదు అనుకుంటున్నాను? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నావు నువ్వు, నమ్మలేకపోయింది స్టార్టింగ్ లో. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా రాకేష్, సి నువ్వు ఇందాక మాట్లాడుతూ అన్నావు ఆ అమ్మాయి బ్రెయిన్ లో ఏముందో తెలుసుకోవాలని నేను చాలా ప్రయత్నిస్తున్నా, కానీ భయం ఒకటి ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం నువ్వు మెన్షన్ చేసావు, అంటే పూర్తిగా అమ్మాయిని ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదేమో అన్న ఫీలింగ్ అక్కడనే కలుగుతుంది. అర్థం చేసుకోలేదు అంటే ఏం చేసే, అంటే అమ్మాయి ఏ నిమిషంలో ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎలాంటి థాట్స్లోకి వెళ్ళి ఎలాంటి పనులు చేస్తుంది, ఇది ఎదురైతే ఒక సిచ్యువేషన్ ఎదురైతే ఆ పిల్ల ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది నువ్వు తెలుసుకోలేకపోయినా. అందుకే కదా నేను అడిగింది మిడిల్ ఆఫ్ టైంలో, నేను అమ్మని అడిగింది 5 డేస్ నాతో వస్తే తెలుస్తుంది కదా, నా 3 డేస్లో నాతో వచ్చి 3 డేస్ స్పెండ్ చేసిన టైం మొత్తం తిరగడము, షాపింగ్ చేయడము, మాట్లాడడం. జస్ట్ ఆ ఫ్రెండ్షిప్ మాకేముంటుంది, ఐడియా వస్తుంది అది. ఆమె నన్ను 8th క్లాస్లో లవ్ చేస్తుంది. ఎప్పుడు కూడా మీరు లవర్స్ లా లేరు. మహా అయితే ఇంటర్ సెకండ్ ఇయర్లో అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు తిరిగిండ్రు, ఒక 2 ఇయర్స్ అంతే కదా, 2 ఇయర్స్ హార్డ్లీ 2 ఇయర్స్.
2 ఇయర్స్ లవర్స్గా ఉన్నది, ఒక 5-6 ఇయర్స్ ఓ 7 ఇయర్స్ ఫ్రెండ్స్గా ఉన్నది, రెండు ఆల్మోస్ట్ సమానమే, పెద్ద తేడా ఉండదు. లవర్స్గా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం ఎక్కువ తెలియాలి ఫ్రెండ్స్ కన్నా, లేదా ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలియాలి లవర్ కన్నా. ఈ రెండు అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. బట్ ఈ రెండిట్లో కూడా నువ్వు కంప్లీట్గా అమ్మాయిని అర్థం చేసుకోలేదు ఏమో అన్న ఒక ఫీలింగ్ కూడా కలుగుతుంది నాకు. లేదు, చాలా అర్థం చేసుకున్నా కాబట్టి నేను ఇంత స్టేజ్కి వచ్చాను. అర్థం చేసుకున్నప్పుడు నేను ఇంకా వేరే అమ్మాయితో వెళ్ళిపోతుండే, లేకుంటే నా బాయ్ లైఫ్ బతుకుతుండే, అంత మంచి లైఫ్. ఐఎమ్ బాయ్ బాయ్ ట్రాన్స్ కాదు, ఆ మిడిల్ ఆఫ్ ఏజ్లో నా పిల్ల గురించి నేను అయ్యానే తప్ప నాకేది కోరిక కాదు. ఇది ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా లైఫ్. మీ మమ్మీతో మాట్లాడదాం ఒకసారి ఫోన్ చేసి? నో, వద్దంటారా? వద్దు, ఎందుకంటే డాడీ రీసెంట్గా 5 మంత్స్ అవుతుంది, మళ్ళీ ఆమెకి ఏదైనా వెళ్తాయి అనుకో. సో ఇంకా మీరు రివీల్ చేయలేదు? ఇప్పుడు చేయలేదు, మేబీ ఇది అవుతే ఏందో పరిస్థితి తెలియదు ఇంకా. రైట్, బట్ దానికన్నా ముందే మనం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చేయడానికన్నా ముందే నువ్వు కంపల్సరీ మీ మమ్మీని కలిసి మాట్లాడి కలవడం కానీ, బాబా ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాను, మేబీ నేను ఈరోజే అనుకున్నాను నైట్ మాట్లాడదామని. మాట్లాడిన తర్వాత కానీ ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకో, చెప్పండి. ఈ టైంలో అంటే నువ్వు సంపాదిస్తున్న టైంలో, నువ్వు వెల్ సెటిల్డ్ ఉన్న టైంలో, నువ్వు పిల్లని ప్రేమించిన టైంలో, ఇవన్నీ టైంలో నువ్వు బయటనే ఉండి పేరెంట్స్తో పెద్ద కనెక్టివ్గా లేకపోయినా, అంటే మంచి బాండింగ్ ఉన్నప్పటికీ కనెక్టివ్గా లేకున్నా, ఈ సిచ్యువేషన్లో ఈ రోజు నువ్వు ఈ పరిస్థితులు, అంటే వాళ్ళకి చెప్పకుండా నువ్వు చేసిన ఈ పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద డెసిషన్స్ ఏవైతే తీసుకున్నావో, ఇవన్నీ వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నిన్ను ఒప్పుకుంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం. యాక్చువల్లీ మధ్యలో మా పేరెంట్స్ ఒప్పుకున్నారు, మా డాడీ మమ్మీ నాకు సర్జరీ అనే విషయం చెప్పాను నేను. నాకేదైతే నా హెల్త్ ఇష్యూ అవుతుంటే నేను చెకప్స్కి ఎక్కడ పోతే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నాకు డాక్టర్ 1 మంత్ డేట్ ఇచ్చారు, ఇమీడియట్లీ నాకు సర్జరీ చేయలేరు. 1 మంత్ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే డాక్యుమెంటేషన్, ఇప్పుడు డాక్టర్ అట్లీస్ట్ నా దగ్గర ఒక 40 పేజెస్ కన్సెంట్ ఫామ్ తీసుకున్నారు. సో దానికి అన్నిటికీ కూడా మమ్మీ డాడీకి చెప్తే ఒప్పుకున్నారు? అన్నిటికి మమ్మీ డాడీ, సర్జరీ అయిన తర్వాత మమ్మీ డాడీకి చెప్పాల్సి వచ్చింది. అయింది అని చెప్పినావు? అయింది అని చెప్పాను. యాక్చువల్లీ అది కూడా నా ఫ్రెండ్ సర్ప్రైజ్ ఇచ్చాడు, నాతో పాటు ఎవరైతే ఒక పర్సన్ ఉండే, ఆ పర్సన్ ఆ సర్జరీకి వచ్చి ఆల్మోస్ట్ నన్ను అన్నీ చూసుకున్నాను, నాకు బ్లీడింగ్ అవుతుండే ప్రతి దానికి, నాకు హాస్పిటల్లో కూడా ఉండి నన్ను చూసుకొని తర్వాత నా ఫీల్ని అర్థం చేసుకొని, వాడికి అంతా తెలుసు, స్టోరీ అంతా తెలుసు. సరే అని చెప్పేసి మా పేరెంట్స్ని పిలిపించి మళ్ళీ అగైన్ మా పేరెంట్స్ వచ్చేసి నాకు కొంచెం ఫైనాన్షియల్గా అమౌంట్ ఇచ్చి స్టూడియో కూడా స్టార్ట్ చేశారు. నేను స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్లీ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్, అది అక్కడ ఏమవుతుందంటే స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకు నా డ్రెస్ అనేది సెట్ అవ్వట్లేదు, ఆ జీన్సెస్ ఆ వేసుకున్న బాయ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే నాకు స్టమక్ ప్రాబ్లం అయ్యి, సమ్ యూరిన్లో ప్రాబ్లం అయ్యి, అంతసేపు టాటూ వర్క్ చేసేటప్పుడు అట్లీస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ కూర్చోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే నాకు స్టమక్ స్వెల్ అయిపోయి యూరిన్ అంతసేపు ఆపుతూ ఉంటే నాకు హెల్త్ ఇష్యూస్ చాలా అవుతాయి అని చెప్పి డాక్టర్ చెప్పారు. ఒకసారి నువ్వు స్టెప్ ఆలోచించావు, అది ఎవరి గురించి ఆలోచించావో అది నీకు తెలుసు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకోకు, యూ గో హెడ్ అంతే, వెనక తిరిగి చూడకు, ముందు చూసుకో, ఎవరేమంటున్నా ఎవరేమన్నా పట్టించుకోకు, జస్ట్ నీ మీద నువ్వు పెట్టుకో, ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ నిన్ను చూసుకో తప్ప పక్కలో చూసినామంటే నీ లైఫ్ ఎప్పటికీ కాదు. ఒకసారి డిసిషన్ తీసుకున్నావు కాబట్టి కంటిన్యూ అయిపో లైఫ్ని. డాక్టర్స్కి నువ్వు హార్మోనల్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ తీసుకొని అమ్మాయిగా మారాలని డిసైడ్ అయ్యి వచ్చినావు అన్న విషయం చెప్పినా? యా, బాడీలో నా టెస్టోస్టెరోన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి కదా. అంటే ఇప్పుడు సి, జనరల్గా అట్లా ఏ ట్యాబ్లెట్స్ తీసుకోకుండా హార్మోన్స్ తీసుకోకుండా అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అట్లా అయిన వాళ్ళ పరిస్థితి వేరు. బట్ ఇక్కడ నువ్వు కావాలని హార్మోన్స్ తీసుకోవడము, ట్యాబ్లెట్స్ మింగడము ఇవన్నీ చేసినావు, ఇదంతా నువ్వు కావాలని చేసినట్టుగా డాక్టర్స్ చెప్పినావు? నా స్టోరీ ఎవరైతే సైకల్స్ కన్సల్టేషన్స్కి వెళ్ళినప్పుడు అతని కన్సల్టేషన్ మా అంటే నేను 1-2 కాదుగా తీసుకుంది, 20-30 టైమ్స్ తీసుకున్నాను, అండ్ ఎవ్రీ టైం నన్ను మార్చడానికి ట్రై చేశాడు, కానీ నో యూజ్. అక్కడ ఆయన చెప్పేది ఒకలాగా, కౌన్సిలింగ్ ఒకటిలాగా అవుతుంది. మళ్ళీ అగైన్ నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ నాకేంది, అట్లీస్ట్ నేను ఏంటంటే చిన్నదాని గురించి ఇది అయ్యాల్సి వచ్చింది. ఆమెకి మగోడితో ఉంటేనే ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇద్దరు లేడీస్ ఉన్నప్పుడు అదేమవుతుంది? రక్ష, ఇంకొక యాంగిల్ కూడా ఉంది దీంట్లో. నువ్వు ఒక యాంగిల్ ఆలోచించినావు, కరెక్టే, నీ ప్రేమ విధంగా నువ్వు ఆలోచించిన దాంట్లో ఒక యాంగిల్ ఓకే. అన్ని డక్కాముక్కలు తిని ఒక పిల్ల వెళ్ళిపోయి నాకు ఇంకా నువ్వు వద్దు అనుకొని నన్నుగా కన్వర్ట్ అయిపోయిన అమ్మాయి గురించి అంతగా ఆలోచించినోడివి, నాకు తెలిసింది చాలా పెద్ద మనసునిది. అంతే పెద్ద మనసుతోని నిజంగా లైఫ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ ఇప్పుడు నువ్వు ఎట్లయితే తల్లిదండ్రులు లేని పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుందో,
లైఫ్ కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు జీవితంలో. అంటే భర్త పోయి తల్లిదండ్రి లేక దిక్కు మొక్కు లేక ఎవరైనా ఇంత పనిస్తే చేసుకొని తిందామని ఇట్లా ఇట్లా చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరికన్నా లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండన్న ఆలోచన కూడా నీకు ఎప్పుడు రాలేదు కదా. అంటే ఏ విధంగా నువ్వు మొగుడు ఉన్నప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకొని అట్లీస్ట్ వాళ్ళకన్నా లైఫ్ ఇద్దామన్న ఆలోచన రాలేదా నీకు? నేను అలా ఉన్నప్పుడు నాకు ఆలోచన మొత్తం ఒకరే మీద ఆలోచన ఉంటుంది, నాకు అందరి మీద ఆలోచన ఎందుకు ఉంటుంది? అందరి మీద ఆలోచన అంటలేదు నేను, అందుకోసమే. ఆ అమ్మాయి కంప్లీట్గా వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు తాగేసి నువ్వు నీ బాడీని నువ్వు ఎఫెక్ట్ చేసుకొని ఈ విధంగా మాట్లాడాలి. ఏ రోజు వద్దనుకొని వెళ్ళిపోలేదు, చెప్పిందా నాకు నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పలేదు కదా. అంటే వెళ్ళిపోవడానికి అర్థం అది కదా, నా ఫేస్ మీద చెప్పిందా పోనీ నన్ను ఎప్పుడన్నా నన్ను కలిసినప్పుడు నా తను ఇష్టపడకపోవడం అలాంటి ఏమైనా చేసింది? ఇప్పుడు కూడా తన సోల్ నీతోనే ఉందంటవా? ఆబ్వియస్లీ ఉంటాయి. నేను అలాగే ఫీల్ అవుతున్నప్పుడు అలా ఫీల్ అవుతున్నప్పుడు నా బాడీలో ఉన్నానే ఫీల్ అవుతాను నేను. నీ ప్రేమ అమరంగా ఉందని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి పోనీ అదే ఫీలింగ్తో నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. బట్ ఇదంతా విన్న తర్వాత ఒక బాధ్యత గల సిటిజన్గా నేను ఒకటే మాట చెప్తాను నీకు, ఏంది అని అంటే దయచేసి మీ అమ్మగారికి తోడుగుండు. తండ్రి లేని సమయంలో చాలా చాలా ఇంపార్టెంట్ తనకి తోడుండడం. తను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిందని కూడా అన్నారు, రైట్? సో అసలు ఈ విధంగా తల్లులు యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే. బట్ దాని సర్జరీ అయింది, యాక్సెప్ట్ చేసిందని సార్ నా సర్జరీ అయిన విషయం తెలుసు తప్ప లైక్ నేను ఇలా ఉంటున్నాను తెలియదు. స్టిల్ పర్లేదు, దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే తల్లికి బిడ్డ ఎప్పుడు బిడ్డనే, ఏ విధంగా ఉన్నా ఏ అవతారంలో ఉన్నా బెలీజ్గా ఉన్నా మంచిగా ఉన్నా అందంగా ఉన్నా అద్భుతం. మదర్ యాక్సెప్ట్ చేసినా కానీ సరౌండింగ్ ఏరియాస్ యాక్సెప్ట్ చేయాలి కదా. అది నువ్వు డెసిషన్ తీసుకోక ముందు ఆలోచించాల్సిన విషయం రక్ష. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆమెకి నువ్వు తోడు ఉండాలని కోరుకుంటున్నా. అండ్ నిజంగా నువ్వు అనుకుంటున్నా నీ ఏం అట్లీస్ట్ నీ జీవితాశయం ఏదైతే ఇప్పుడు మిగిలిందో నీ దగ్గర అది దాంట్లో నువ్వు సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నిజంగా ఇలాంటి స్టోరీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకోసారి వినొద్దు అనుకుంటున్నా నేను. ఈ మాట కూడా నేను ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు. నేను కూడా చెప్తున్న ఇలాంటి ఎక్కువ ఎవరు చెయ్యొద్దు. నా లైఫ్లో ఏంటంటే నేను నా మెంటల్ ప్రాబ్లమా లేకపోతే నేను అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా అలోన్నెస్గా ఉండి ఉండి సడన్గా ఒక అమ్మాయితో ఉండడం వల్ల నేను అమ్మాయిలాగా అయిపోయి కలిసి ఉండి ఇద్దరం ఉందామని చెప్పేసి నేను ఇట్లా డిసిషన్ తీసుకున్నా. మీరెవరు అలాంటి పనులు చేయకండి, ప్రేమించండి, ఇంట్లో అడగండి, ఇన్ కేస్ లేకుంటే లివింగ్ రిలేషన్లోనన్నా ఉండండి అంతే. ఇంక అంతకన్నా నేను థ్యాంక్ యూ. సో చూసారు కదా, అది ఇలాంటి కొన్ని మింగలేని కథ విన్నప్పుడు నిజంగా చాలా భారంగా అనిపిస్తుంది. బట్ నేను చెప్పేది ఒకటే, సృష్టి కొందరిని మొగోలుగా కొందరిని ఆడోలుగా కొందరిని పాపము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తోని ఎటు కాకుండా బతికే దీన్ని ఇచ్చినప్పుడు ఒక వరాన్ని, అది ఏదైనా వరమే, మొగగా పుట్టడము ఆడగా పుట్టడము ఎటు కాకుండా పుట్టడం కూడా వరమే. సో ఆ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జీవితం ఒక లైఫ్ అనే వరం ఇచ్చినప్పుడు దాన్ని ఆ విధంగా కొనసాగించడం మన ధర్మం కాబట్టి దాన్ని అదే విధంగా కొనసాగించండి. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఆశయం ఉంటుంది, దాన్ని గుర్తించండి. ప్రేమిస్తే తప్పకుండా రాకేష్ లాగా ప్రేమించండి అని చెప్తా, కానీ డెసిషన్ తీసుకుంటే రాకేష్ లాగా రక్ష లాగా డెసిషన్స్ తీసుకోవద్దు ప్లీజ్. ఫ్యామిలీలు నాశనం అయిపోతాయి, సొసైటీ నాశనం అయిపోతుంది. అది రాకేష్ విషయంలో జరిగింది, అది మీకు జస్ట్ అవేర్నెస్ కోసం మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. దీంట్లో చాలా గట్టిగా మా ముందున్న రక్ష చెప్పిన ఒక రీజన్ ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రితో పెద్దగా బాండింగ్ లేదు. హాయ్ బాయ్, బాగున్నా, తిన్నా, పడుకున్నా, లేచినా, చదువుకున్నా, ఇంతే. కూసోండి, కూసోబెట్టండి, మీ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ ఉద్దేశాలు ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏంది, వాళ్ళ ఇష్టాలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళు బయట పోతే ఏం చేస్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ కొంచెం డిస్కస్ చెయ్యండి. తల్లిదండ్రులు ఇవన్నీ డిస్కస్ చేయకపోతే వాళ్ళకి ఒక మార్గదర్శనం ఇచ్చేటోళ్ళు లేక ఎటుపడితే అటే తయారవుతున్నారు చాలామంది. ప్రపంచాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా వై క్రోమోజోమ్ దెబ్బతిని రేపటి రోజు కొన్ని పదుల సంవత్సరాల తర్వాత అసలు మొగోళ్ళనేటోళ్ళే లేకుండా అయిపోయే అవకాశం, వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పి మొన్న రీసెంట్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ తర్వాత సైంటిస్టులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని రోజులు సేవ్ ఎ గర్ల్ చైల్డ్ అని ఎట్లయితే మనం చెప్పుకున్నామో రానున్న కాలంలో సేవ్ ఎ మేల్ చైల్డ్ అని చెప్పుకోవాల్సిన అవసరం రాకుండా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ అండ్ తప్పకుండా సుమన్ టీవీ చూస్తూ ఉండండి. ఎన్నో స్టోరీస్, ఎన్నో లైఫ్ జర్నీస్ చూడొచ్చు మీరు. థ్యాంక్స్ అలాట్.